Hey guys, Mother here. So, iros ne micha poyidi. Okavala miru networking jaste leda mir ekkadaina work chesthe dantlo networking ani unte. So, ela manage cheyali IP address ni alage dani host ni so dani MAC address enti. So, ilanti vannatli ela telusukovali annadi ee roju manam chuddam. So, munduga miru emaithe kavalan kuntunaro aa daggirlo unna wifi ni connect avvalamata mundu miru mee phone lo. So, ela connect ayin tarvata ikkada manaki oka యాప్ ఉంటుంది. సో ఆ యాప్ పేరు వచ్చి ఐపీ టూల్స్ యాప్. సో ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత సో ఇది ఆటోమేటిక్గా మీకు చెక్ చేస్తుంది అన్నమాట. సో మీరు దేనికైతే మోడెమ్కి లేదా రోటర్కి కనెక్ట్ అయ్యి ఉన్నారో సో దానికి చూపిస్తుంది అన్నమాట. చూసారా మీకు ఇప్పుడు చూపిస్తుంది. సో దీని సిగ్నల్ వచ్చి 100%. సో స్పీడ్ 65 MBPS. సో అలాగే సిటీ, దన్ రీజియన్, కంట్రీ, సో ఇలాంటి అన్నిది కూడా చూపిస్తుంది అన్నమాట. అలాగే మీరు ఆ వైఫై కనెక్ట్ అయ్యి ఉంటే ఆ వైఫై పేరేంటి, అలాగే దాని హోస్ట్, అలాగే దీనికి వచ్చి ఇంటర్నల్ ఐపీ అడ్రస్. సో హోస్ట్ అంటే ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఇంటర్నల్ అంటే సో ఎంతమంది అయితే దీనికి కనెక్ట్ అవుతుంటారో సో దానికి ఇంటర్నల్ ఐపీలో ఒక్కొక్కటి పెరగడం జరుగుతుంది అన్నమాట. లాస్ట్లో 100 ఉంది కదా, సో ఇంకోళ్ళు కనెక్ట్ అయ్యారనుకోండి సో 101 102 అలాగా ఇంటర్నల్ ఐపీ పెరుగుతుంది అన్నమాట. సో మ్యాక్ ఐడి, సో మన ఫోన్లో ఏదైతే ఉందో సో దాన్ని మ్యాక్ ఐడి అంటమాట. సో ప్రతి డివైస్కి ఒక ఐడి ఉంటుంది లేదా మ్యాక్ అడ్రస్ అంటాం. సో ఆ మ్యాక్ అడ్రస్ని ఇది ఉంటుంది అన్నమాట. సో ఈ మ్యాక్ అడ్రస్ అనేది యూనిక్ అన్నమాట. అంటే ఒక చోట, అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక అడ్రస్ ఉంది, సో నా దగ్గర ఒక సేమ్ అడ్రస్ ఉందనుకోండి, సో దాన్ని మ్యాక్ అడ్రస్ అన్నాం. ఓకేనా? సో మీ దగ్గర ఒకటి డిఫరెంట్ అడ్రస్, నా దగ్గర ఒక డిఫరెంట్ అడ్రస్ ఉంటే సో దాన్ని మ్యాక్ అడ్రస్ అంటాం. ఓకేనా? సో అలాగే సబ్నెట్ మాస్క్, అలాగే ఈ గేట్వే, అంటే ఇది రోటర్ అయినా స్విచ్ అయినా సో దాని గేట్వే ఏంటి అన్నదన్నమాట. సో అలాగే దాని డిఎన్ఎస్, సో ఇలాంటివి. సో ఇవన్నీ మనం ఆప్షన్స్ ఇక్కడే చూడొచ్చు అన్నమాట. అలాగే ఇందులో ఇంకొక ఫీచర్ ఏంటంటే సో డైరెక్ట్గా మీరు మీ రోటర్ లేదా స్విచ్కి డైరెక్ట్గా మీరు లాగిన్ అవ్వచ్చు అన్నమాట. సో ఎలాగంటే ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి చూసారా? సో దాన్ని ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ మనకి రూటర్ సెటప్ అని ఉందా, సో దాన్ని క్లిక్ చేశారనుకోండి సో డైరెక్ట్గా మీకు మీ గేట్వేలోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో గేట్వే లాగిన్ అయిన తర్వాత సో మీరు సెటింగ్స్ అయినా కావాలనుకుంటే ఇక్కడి నుంచే చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మీరు ఇక్కడ నుంచి ఏదైనా పింగ్ చేయాలనుకోండి, అంటే చూడండి ఒక ఐపీ అడ్రస్కి మనకి లింక్ ఉందా లేదా చూడాలనుకోండి, సో పింగ్ ఆప్షన్ యూజ్ చేసుకుని ఐపీ అడ్రస్ ఇక్కడ కింద టైప్ చేశారనుకోండి సో చెక్ చేస్తుంది అన్నమాట. సో దానికి మనకి కనెక్షన్ ఉందా లేదా అన్నది. ఓకే, సో అలాగా పింగ్, అలాగే పోర్ట్ స్కానర్, సో పోర్ట్ అవైలబిలిటీలో ఉందా లేదా అన్నది. సో అలాగే నెట్వర్క్ కనెక్షన్స్, సో ఎన్ని బైట్స్ వచ్చాయి, సో ఎన్ని బైట్స్ వెళ్ళాయి మన దగ్గర నుంచి, ఇలాంటివన్నీ మనం ఇందులో చూడొచ్చు అన్నమాట. అలాగే ల్యాండ్ స్కానర్, సో మన దగ్గర ఏదైనా సిస్టమ్స్, ఎన్ని సిస్టమ్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి, సో అలాంటివి కూడా చూడొచ్చు అన్నమాట. అలాగే హూయిస్, అంటే చూడండి ఒక ఐపీ అడ్రస్ ఇచ్చారనుకోండి సో అది ఎవరన్నది డైరెక్ట్గా ఇది ఫైండ్ చేస్తుంది అన్నమాట మ్యాప్స్లో. సో అలాంటిది హూయిస్లో మనం చూడొచ్చు అన్నమాట. సో కంప్లీట్గా మనకి నెట్వర్కింగ్ సంబంధించిన దానికి ఈ ఐపీ ఇన్ఫో యాప్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.